పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాదీక్ష జరిగింది. ఇక మంత్రి గంగులతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు, వివిధ బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఇక రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు సాధించుకునేందుకు బీసీలు సన్నద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం దాటమన్నారు. బీసీ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. పెద్ద సభలో రాజ్యాధికారం ప్రజాస్వామ్య దేశము, ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వడము ప్రజాస్వామ్య లక్షణము, రాజ్యాంగబద్ధమైన ఎవరికి పిచ్చం కాదు. ఓటు వేసేటప్పుడు అందరికీ హక్కు ఉంది, మరి అధికారంలో వాటా తీసుకునేటప్పుడు అందరికి హక్కు ఉండదా అని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం. ప్రపంచంలో ఏ దేశమైనా సరే, మన దేశం ఉన్నంత కులాలు లేవు, వర్ణం ఉంది. అమెరికా, ఆఫ్రికా, అనేక కెనడా, అక్కడ కూడా రిజర్వేషన్లు నల్ల జాతి వారికి ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారంలో రాజకీయ రిజర్వేషన్లు పెట్టి బీసీలకు మాత్రం పెట్టలేదు. స్వతంత్రం వచ్చిన మొదటి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడే ఈ రిజర్వేషన్లు పెట్టాలి.